పొత్తుల గురించి నేను మొదట్లో కూడా చెప్పానండి. పొత్తుల గురించి మా జాతీయ నాయకత్వం కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేమందరం కూడా పదే పదే చెప్తున్నటువంటి విషయం. మా ముందు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత పార్టీని మేము గ్రాస్ రూట్స్ నుండి ఎలా బలోపేతం చేసుకోవాలి అని. మా మండల స్థాయిలు, మా బూత్ స్థాయిలు వాటన్నింటినీ పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కనుకనే నేను జోనల్ టూర్ అనేది నేను ప్లాన్ చేసుకోవటం జరిగింది. 23, 25, 26, 27 నేను 28 ఈ జోన్స్కి అన్నిటికీ నేను పర్యటిస్తాను. ఆ జోన్స్లో ఉన్నటువంటి నాయకుల్ని కలవడం, సంస్థాగతంగా ఏ మేరకు పార్టీ ఏ విధంగా ఉన్నది అని చూసుకోవటం, దాని మీద ఒకవేళ చర్యలను తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తాం, వీటి మీద మా ప్రధానమైనటువంటి ఫోకస్. నేను అన్నాను కదండి, అధికారికంగా అనధికారికంగా. అధికారికంగా ఏదైతే రావాలో అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అనధికారికంగా ఏదైతే ఉందో దాని మీద కదా ఇవాళ అడిగేది. రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రజలకి ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేయమని. సో అది మనం ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక నేను ఇంకొక మాట అన్నాను, తన ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకోవటం. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద సంపూర్ణమైనటువంటి అంకిత భావంతో ముందుకు వెళ్ళమని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థి. మా మిత్రపక్షం అండి, వారు నాకు ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో వారు, మనోహర్ గారు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. నేను ప్రత్యక్షంగా వారికి ఫోన్ చేసి వారి ఇరువురితో కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహేతో టూర్లో ఉన్నారు, నేనేమో అప్పుడే బాధ్యతలు తీసుకోవటం కాబట్టి ఢిల్లీలో నాయకుల్ని కలవటం, ఇక్కడ కలవటం, ఇక్కడికి రావడం, బాధ్యతలు తీసుకోవటం, ఇప్పుడు త్వరలో వారికి ఎప్పుడు వీలుంటుందో చూసుకుని మేమందరం కూడా కలిసి చర్చించుకుంటాం. థ్యాంక్ యూ.